దేవుని స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమ జీవ మార్గం ఛానల్ ద్వారా మరో పర్యాయం ఇలాగా మీతో కూడా ఇలాగా దేవుని సమయం కడిగి ఉండి దేవుని ఘనపరచట దేవుడు మాకిచ్చిన గొప్ప భాగ్యముగా ఎంచి నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. కర్త అయిన దేవుని మహా గొప్ప కృపలో మీరును క్షేమంగా ఉన్నారని భావించి మీకు ప్రభువు నామమున శుభములు తెలుపుతున్నాం. ఇలాగా మీరు మా నిమిత్తమై ప్రార్థించచ్చు. ఈ పరిశుద్ధమైన పరిచర్యలో పాలిపంపులు కలిగి ఉండి ఈ సేవను ఇలాగా ప్రోత్సహిస్తున్నందుకై మీ అందరికీ ప్రభువు నామమున వందనములు తెలుపుతున్నాం. ప్రేమైన వారులారా, దేవుని వాక్య పరిచర్యకు ముందుగా ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం గ్రహిద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించినప్పుడు మాతో ఉన్నదేవ, మీ పరిశుద్ధమైన సన్నిధికాయ మీకు స్తోత్రం. ఇలాగా మమ్మను సజీవులకులో ఉంచారు సజీవుడమైన గొప్ప దేవ, మీకు వందనాలు. ఇలాగా నీ ప్రేబిడలతో కలుసుకొని నీ శ్రేష్టమైన సత్యవాక్యాన్ని ముచ్చటించడానికి, ఇదిగో వాక్యం ద్వారా మేము బలపరచబడ్డానికి, వాక్యం ద్వారా మరింతగా మా ప్రభువ నీకు ప్రీతిపాత్రలుగా జీవించటానికి, వాక్యాన్ని విని గ్రహించి ఇదిగో పరలోకపు తండ్రి నీతో నిత్యం ఉండే గొప్ప భాగ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఆ నీ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్ము ఉంచండి. ఇలాగా మమ్మను మీ స్వాధీనం అందించమని, మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రేమైన వారలారా, ఈ ప్రత్యేకమైనటువంటి వాక్య ధ్యానం నిజముగా మనకు ఎంతో అవసరమైనటువంటి వాక్యము. ఎందుకొరకనంటే దాదాపుగా ప్రతి సంవత్సరం మనము ఈ నవంబర్ 1వ తేదీన, ఆ తర్వాత నవంబర్ 2వ తేదీన ఈ సిఎస్ఐ ఆల్మనిక్ ప్రకారముగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాంశాల ప్రకారముగా ధ్యానం చేయగలిగితే నవంబర్ 1వ తేదీ మనము ఆల్ సైన్స్ డేగా పరిగణలోనికి తీసుకొని కర్తైన దేవుణ్ణి ఘనపరచుచు ఉన్నాం. నవంబర్ 2వ తేదీన ఆల్ సోల్స్ డేగా మనము ప్రభువునందు నిద్రించిన పితరుల ఆత్మలను జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం. ఇలాగా వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం అన్న సంగతిని మనము సామెతల గ్రంథంలో గమనిస్తాం. ఇలాంటి మనకంటే ముందు ప్రభువునందు నిద్రించిన మన ప్రియమైన వారిని, విశ్వాస వీరులను, పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదము అని మనము చాలా సంతోషంగా ఆ వాక్య భాగాన్ని సమర్థించుకుంటూ కొనసాగుతున్నాం. ఒక మాటగా నేను జ్ఞాపకం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. ఏమిటి ఆ విషయము అనంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము. ఇలాంటి ఆల్ సైన్స్ డే సందర్భముగా ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులైన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. ఆల్ సోల్స్ డే సందర్భముగా ప్రభునందు నిద్రించిన ప్రియ విశ్వాస వీరులను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఘనపరుస్తాం. వారిని ఆ కొంతకాలం దేవుని మహిమార్థమై వాడుకున్నాడు, తర్వాత తరమైన మనకు వారిని ఆశీర్వాదకరంగా ఉంచాడు. వారి విశ్వాస ప్రయాణాన్ని బట్టి వారు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సంఘక్షేమం కొరకు చేసిన వారి పరిచర్లన్నింటిని అలాగా స్మరించుచు, వారు ఉంచినటువంటి పరిచర్య మాదిరి మంచి సాక్ష్యము, వీటిని మనన చేసుకుంటూ దేవుని కొనియాడు వారము. ప్రేమైన వారలారా, ఆ నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదము అన్న విషయాన్ని మనము పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదము. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం ఈ ప్రత్యేక సందర్భానికి ఆధారంగా ఉన్న వాక్కు, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. సో ఎవరు నీతిమంతులు? ప్రేమైన వారలారా, ఈ విషయాన్ని మనం కొంత పరిగణలోకి తీసుకుంటే పాత నిబంధన గ్రంథములో ఎవరు నీతిమంతులు అనంటే, అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడి ఉంది. అంటే పాత నిబంధన భక్తులు వారు ప్రభునందలు విశ్వాస జీవన విధానములు వారి జీవితాన్ని ప్రత్యేకపరచుకున్నారు, విశ్వసించారు. ఆ విశ్వసించిన వారుగా దేవునికి చెందిన ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవన విధానం సాగించారు. సో ఆ వారి పరిశుద్ధమైన ప్రత్యేకమైన దేవునికి సంబంధించిన జీవన విధానాన్ని బట్టి
వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇది మనం పాత నిబంధనలో గ్రహిస్తున్నటువంటి సత్యం. పరిశుద్ధుడైన దేవుడు ఒకనొక రోజు మిమ్మల్ని దర్శిస్తాడు. అప్పుడు నా ఎముకలను ఇక్కడి నుంచి మీరు తీసుకుని వెళ్ళండి అని ఆ భక్తుడైనటువంటి యోసేపు ఆదికాండం 50:24-25 వచనాల్లో చెప్పిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన కూడాను చనిపోబోకముందు తన కుమారులను అన్నలను ఉద్దేశించి ఇలాగ పలుకుతాడు. మనం పరదేశంలో ఉన్నాం, వాగ్దానం చేయబడిన భూమికి తప్పనిసరిగా కర్త అయిన దేవుడు ముఖాన ఒకరోజు మిమ్మల్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఆది నాన్న నా ఎముకలను తీసుకెళ్ళండి అని. అంటే పాత నిబంధన భక్తులు వారు విశ్వాసముతో దేవునికి చెందిన వారుగా ప్రత్యేకపరచబడి పరిశుద్ధులుగా జీవించారు. వారు నీతిమంతులు. యోబు జీవన విధానం చాలా ప్రత్యేకమైనది. ఆయన భక్తిపరుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆయన కూడాను ఆయన మరణానికి సంబంధించి ఏం విషయం మాట్లాడాడు అని అంటే, ఆయన సజీవుడైన నా దేవుని నేను చూస్తాను అంటే ఓ సజీవ నిరీక్షణ కలిగి ఉన్నాడు. అలాగా భక్తుడైన దావీదు ఓ సజీవ నిరీక్షణ కలిగి ఉన్నాడు. కీర్తన 27:13-14 చూసినట్టయితే సజీవుల దేశమున నేను ఆయనను చూస్తానన్న నమ్మకం నాకు లేకపోతే నేను ఏమవుతాను అని అంటాడు. అంటే పాత నిబంధన భక్తులకు ఇలాగా ఈ జీవిత విధానం తరువాత మరణానంతరం దేవునితో కూడా ఉంటాము అన్న నిరీక్షణ ఆ కొద్ది మందికి మాత్రమే ఉంది. భక్తుడైన అబ్రహాం జీవన విధానంలో ఏం గమనిస్తామనంటే, ఆయన దేవుని నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అనే వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. రోమాపత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాట మనం జ్ఞాపకం చేస్తాం. 21, 22, 23 వచనాలు చదివితే 23వ వచనం, 22వ వచనంలో మనం చూస్తాం, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. సో దేవుని యందలి విశ్వాస జీవన విధానములో ఆయన అన్ని స్థితిగతుల్లో దేవుని మీదనే విశ్వాసం ఉంచాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. సో పాత నిబంధన భక్తులు వాక్యానుసారంగా జీవించారు, ప్రత్యేకపరచబడ్డారు, దేవుని కొరకై జీవించారు. వారు నీతిమంతులు. మరి కృత నిబంధన భక్తులమైనటువంటి మనకు, మన పూర్వీకులకు నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదము అన్న విషయం ఎంతవరకు వర్తిస్తుంది అనంటే, ప్రేమైన వాళ్ళారా, మనం నీతిమంతులమా, ఎలాగా నీతిమంతులమయ్యాము, ఈ విషయాన్ని కాస్త గ్రహించాల్సి ఉంది. నేటి క్రైస్తవ్యం బాగా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనము నీతిమంతులమా? ప్రేమైన వాళ్ళారా, పాత నిబంధన భక్తులకు ఉన్నటువంటి విశ్వాసపు తీరు అలాగుంటే, కృత నిబంధన భక్తులకు యేసునందలి విశ్వాస జీవన విధానములో వారు యేసు రక్తములో కడగబడటం ద్వారా వారు ప్రత్యేకపరచబడతారు. యేసు సిలువలో కాచిన ఆ పరిశుద్ధ రక్తం అదృశ్య రక్తములో కడగబడటం ద్వారా, ప్రత్యేకపరచబడటం ద్వారా, పశ్చాత్తాపడటం ద్వారా, క్షమాపణ పొందడం ద్వారా వారు దేవుని బిడ్డలుగా తీర్చబడతారు. ప్రేమైన వాళ్ళారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. దీనికి సంబంధించిన వాక్కు మనం రోమాపత్రిక 3వ అధ్యాయంలో గమనిస్తాం. ఏం రాయబడి ఉన్నది అనంటే, 10:11 చదివితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సో నీతిమంతుడు లేడు అన్న విషయాన్ని భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఎలాగా మనం నీతిమంతులుగా మనల్ని మనం ఆపాదించుకోగలుగుతాము అనంటే, ఆ రోమాపత్రికలోనే 3వ అధ్యాయము 23వ వచనం బాగా ఎరుకైన వాక్కు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు. అందరూ పాపం చేశారు. దేవుడు ఎలాగ జీవించాలని ఉద్దేశించాడో అలాగ జీవించకుండా తమ్మును తాము చెరిపేసుకున్నారు, శిక్షార్హులయ్యారు. సో ఆ శిక్షార్హులై దేవుని రూపాన్ని చెరిపివేసుకొని పరిశుద్ధతను కోల్పోయి మహిమను కోల్పోయి కేవలం శాపగ్రస్తమైన జీవన విధానం ఉన్నటువంటి మానవాళికి కర్త అయినటువంటి దేవుడు యేసులో ఒక నూతనత్వాన్ని ప్రసాదించాడు. ఏమిటి ఆ నూతనత్వం అంటే, మనం 3:24-25 చదవగలిగితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత
క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. సో నమ్మువారు అందరం విశ్వసించాం, యేసయ్య నా రక్షకుడు అని చెప్తున్నాం, యెహోవా దేవుడు నాకు తండ్రి అయిన దేవుడు అని చెప్తున్నాం. మనమందరము విశ్వసించిన వారం, నమ్మువారు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? రోమా 3:24 ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, క్రీస్తు యేసునందలి విమోచనములో విశ్వాసం ఉంచినప్పుడు నేను ఆయన విమోచనంలో విశ్వాసం ఉంచాను, ఆయన నన్ను ఆ సిలువ రక్తంలో కడిగాడు, నేను నా తప్పు ఒప్పుకున్నాను, ఆయన నన్ను క్షమించాడు, ఆ విమోచనము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆ మాట ఎంత చక్కగా చెప్పు, ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అందరికీ ఇవ్వబడిందా ఆధిక్యత అని అంటే ప్రేమైన వారు కాబట్టి నమ్మువారు. ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ప్రేమైన వాళ్ళ ఎన్ని విషయాలను మనకు జ్ఞాపకం చేసుకుంటూ మరొక విషయాన్ని యోహాను సువార్త 1 ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే అక్కడేమో నమ్మువారు క్రీస్తు యేసును విమోచనం ద్వారా ఆయన కృపచేత ఉచితంగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. సో యేసునందలి విశ్వాస జీవన విధానంలో నమ్ముట, క్రీస్తు యేసు పునరుత్థానములో పాలె భాగస్థలం అవుట, ఆ సిలువ రక్తంలో నూతన పచ్చబడుట, అది నీతిమత్వం యేసులో మనకు ఆపాదించబడినది. అదే వాక్యము యోహాను సువార్త 1 మనము ఈ మాటలు చదువుతాం, 12 తన్ను ఎందరంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. సో దేవుని పిల్లలు అవటానికి, అందరూ దేవుని పిల్లలమా అని అంటే యోహాను సువార్త 1:12 ప్రకారంగా ఆయనను అంగీకరించిన వారికి, ఎందరూ ఆయనను అంగీకరించారో, యేసయ్యని ఎందరు విశ్వసించారో వారందరికీ దేవుని పిల్లలు అవటానికి అధికారం అనుగ్రహించెను. సో విశ్వసించిన వారు, యేసు రక్తంలో నూతన పరచబడిన వారు, వారు కృప పొందిన వారు, వారు దేవుని పిల్లలు, వారు ఈ రోమా 3:24 ప్రకారముగా ఉచితముగా నీతిమంతులని తీర్చబడి ఉన్నారు. ఆ ప్రత్యేక దినాన నా తప్పు నేను తెలుసుకున్నా, ఆ దేవుని ఎదుట నా తప్పు ఒప్పుకున్నా, నేను విడిచిపెడుతూ క్షమాపణ కోరాను, ఆయన నన్ను క్షమించాడు, ఆనాటి నుండి ఆయన నేను నా సొంత రక్షణగా ఎరిగి ఉన్నాను. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, ప్రేమని వాళ్ళరా, ఆ నూతన జన్మ అనుభవము ఇది విశ్వాసులకు ఎంతో అవసరమై ఉన్నది. యోహాను సువార్త 3 ఆ నికోదేము అనే ఒక భక్తుని గురించినటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేయబడి ఉంది. ఆయన కూడాను ఎంత గొప్ప భక్తుడు అని అంటే యేసు ప్రభు ఆయన గురించి చెబుతున్నటువంటి 10 నీవు ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా. ఇశ్రాయేలుకు బోధకుడు ఆయన, నికోదే వీటిని ఎరగవా. యేసు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు, ఒకడు పైనుండి జన్మించితే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే ఏంటి, ఆయన అనుకుంటున్నాడు తల్లి గర్భంలో మళ్ళీ నేను జన్మించాలా, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు తల్లి గర్భం నేను మళ్ళీ జన్మించాలంటే అలా కాదు. జన్మించావు, ఇప్పుడు ఏం చేయాల్సిందనంటే పాపము గురించినటువంటి అవగాహన, దేవుని గురించిన అవగాహన కలిగి ఉండి మనస్సు మార్చుకొని నూతన అనుభవముతో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో దేవుని బిడ్డగా జీవించుట. రోమా 3:24 ప్రకారంగా నమ్మాము, ఆయన కృప మెండుగా ఉన్నది, ఆయన సిలువ విమోచనము ద్వారా నన్ను విమోచించాడు, నీతిమంతునిగా తీర్చాడు. సో కృత నిబంధన భక్తులము, యేసునందలి విశ్వాస జీవన విధానం, ఆయన పునరుత్థానం తరువాత విశ్వసించిన మనమందరం కూడాను ప్రేమైన వాళ్ళరా నీతిమంతులము. ఎస్, నేను ఆ దినాన ప్రభువును నా రక్షణకు అంగీకరించాను, నా తప్పును ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమించాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు. సో ఒక జడ్జిమెంట్ అనేది ఇక్కడ జరిగినది. ఆయన తన బిడ్డగా నన్ను అంగీకరించాడు, ఆ దినం మొదలుకొని నేను దేవుని బిడ్డగా జీవిస్తున్నా. ఇలాంటి వారందరికీ ప్రేమైన వాళ్ళరా ఒక స్టేటస్,
నీతిమత్వము అన్నది ఒక స్టేటస్. యేసు రక్తములో కడగబడిన ప్రత్యేకపరచబడిన దేవుని జనాంగము. సో ఒక స్టేటస్ ఇవ్వబడి వీరందరికీ యేసులో నూతన పరచబడినటువంటి ఈ దేవుని బిడ్డలందరికీ నీతిమంతులు అయ్యే అవకాశము దేవుడిచ్చాడు. సో పాత నిబంధన గ్రంథంలోనేమో వారు దేవుని కొరకు దేవుని మాట ప్రత్యేకంగా విని వారి జీవన విధానాన్ని పరిశుద్ధంగా కొనసాగింప చేయడం ద్వారా అన్ని స్థితిగతుల్లో దేవుని మాట ప్రకారంగా ముందుకు సాగడం ద్వారా వారు పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. యేసు రక్తంలో నూతన పరచబడడం ద్వారా మనము పరిశుద్ధులముగా నీతివంతనంగా తీర్చబడుతూ ఉన్నాము. దేవుని స్తోత్రం. ఈ విషయాన్ని గ్రహించినప్పుడు నీతిమంతుల ఆత్మలు ఆల్ సైన్స్ సోల్స్ అన్నారు. ఆల్ సైన్స్ డే పరిశుద్ధుల ఆత్మలు, ఆల్ సోల్స్ డే అంటే విశ్వాసుల అందరి ఆత్మలు ఇవన్నీ కూడాను పరలోక తండ్రి ఒకనొక స్థలములో భద్రపరిచి ఉంచాడు. ఈ ప్రత్యేక దినాన వారిని జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదము అన్నాడు. ఎందుకరకనంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలను. ప్రసంగి గ్రంథంలో 12:7 చూసుకుంటాం. దేవుని పరిశుద్ధమైన సంకల్పం మన్నైనది వెనకట్వలే ఈ శరీరము మంటికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలి వెళ్ళను. సో మానవుని జీవన విధానములో దేవుడు అనుగ్రహించిన ఆత్మ ఉంది. ఈ ఆత్మ దేవుని యొద్దకు చేరాల్సి ఉంది. ఈ ఆత్మ దేవుని యొద్ద నిత్యత్వంలో కొనసాగాల్సి ఉంది. ఈ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఈ ఆత్మ శరీరంలో ఉండగా చేసినటువంటి ఈ శరీర క్రియలన్నిటికీ లెక్క చెప్పాల్సి ఉంది. సో ప్రకటన 14:13 ప్రకారంగా ఆ ఆత్మ చేసిన పనులన్నిటినీ కొనిపోవును అని. అంటే ఏమేమైతే పనులు చేశామో అన్నీ కూడాను ఆత్మతో కూడా వెళ్తాయి. సో ప్రేమైన వాళ్ళరా, మన ప్రియులు వారు పరిశుద్ధులు, వారు ప్రభునందు నిద్రించినటువంటి భక్తులు, విశ్వాసులు, వారి ఆత్మలు విశ్రాంతిలో ఉన్నాయి, విశ్రాంతి పొందుదురు. సో విశ్రాంతి స్థలములో ఉన్నారు. వారు వారి క్రియలతో కూడా కొనిపోబడ్డారు. వారి క్రియలు ఒకనొక రోజు తీర్పు దినాన వారి మీద సాక్ష్యం పలకబోతున్నాయి. వారు నిజంగా దేవుని కొరకై పరిశుద్ధమైన పనులు చేసిన వారు, పరిశుద్ధంగా జీవించిన వారు అన్నప్పుడు మత్తయి సువార్త 25 ఉన్నట్టుగా ఆయన కుడివైపున వారందరం చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అనగా, వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన దేవుని ప్రేమను పంచే విశ్వాస జీవితం సాగించారు. వారికి ప్రతిఫలంగా నిత్య రాజ్యం వారి కొరకు ఉంది. ఎడంవైపున వారిని చూశాడు, వారు దేవుని ఇష్టప్రకారంగా జీవించలేదు. వారు ఇష్టారాజ్యంగా జీవించారు. వారందరినీ కూడాను కట్టిక చీకట్లోనికి త్రోసివేశాడు. ఎందుకు అనంటే, ఇదిగో లోకంలో జీవిస్తుండగా అనేకులు నా పేరట వచ్చారు, మిక్కిల అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేశారు గనుక మీరందరు కూడా నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని కుడివైపున ఉన్న వారిని గురించి చెప్పాడు. ఎడవైపున ఉన్న గురించి ఏం చెప్పాడు అనంటే, మీరు నాకేమీ చేయలేదు, మీరు నా పట్ల ప్రేమ చూపలేదు, సహాయం చేయలేదు, ఆదరించలేదు, ప్రేమ కనపరచలేదు, పరిశుద్ధంగా జీవించలేదు. అంటే ప్రేమైన వారులారా, తీర్పు ఉన్నది. తీర్పు తర్వాత మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి కొనిపోబడతారు. సో మనకంటే ముందు ప్రభువునందు నిద్రించినటువంటి పరిశుద్ధులు, మనకంటే ముందు ప్రభువునందు నిద్రించినటువంటి విశ్వాసులు, వారందరూ కూడాను విశ్రాంతిలో ఉన్నారు. వారందరూ కూడా తీర్పు తర్వాత పునరుత్థానం, నిత్య పునరుత్థానం లేక నిత్యము ప్రభువుతో ఉండే ఆ స్థలానికి వారు కొనిపోబడతారు. సో ఈ శ్రేష్టమైన ఆధిక్యత నిరీక్షణ దేవుని వాక్యంలో మనకు అనుగ్రహించబడి ఉన్నది. అలాంటి వారిని జ్ఞాపకం చేసుకున్న ఈ ప్రత్యేక తరుణంలో పాత నిబంధన భక్తులు ఏమన్నారంటే, నా పితరుల సమాధులు ఉండే పట్టణము అది కాల్చబడి ఉంది అని చెప్పేసి నెహెమ్యా రాస్తూ చెప్పుట వింటామంటే, ఆ సమాధులు ఉన్నటువంటి స్థలం గురించినటువంటి చింతన ఆయనకు చాలా ఎక్కువగా ఉంది. అంటే వారిని మర్చిపోకూడదు. ఎందుకొరకనంటే మన సమాధి ఒక నిరీక్షణకరమైన స్థలము.
ఆ సమాధి యేసయ్య సమాధి ఖాళీ చేశాడు గనక మన పితరుల సమాధులు ఖాళీ చేయబడతాయి. సో సమాధిని మనం దర్శించినప్పుడు అనేకుల వల్లే, నిరీక్షణ లేని వారి వల్లే విలపించడం కాదు, కానీ వారందరూ కూడాను లేస్తారు. నేను వారిని ఒకనొక కలుసుకుంటానన్న ఓ సజీవ నిరీక్షణతో కొనసాగే ఓ శుభప్రదమైనటువంటి ఆలోచనను అనుగ్రహించినది. సో సమాధిని శుభ్రం చేయుట, వారిని జ్ఞాపకం చేసుకునట, వారిని బట్టి దేవుని ఘనపరచుట, ఇది ముఖ్యము. కానీ ఇంకా వేరే వేరే పనులన్నీ చేయటం కాస్త అసహ్యాన్ని కలిగిస్తాయి. వారు ఏదో తింటారని వారికి బిర్యానీ సమాధి దగ్గర పెట్టడము, వారేదో తింటారని చెప్పి వారికి ఇష్టమైన వస్తువులు తెచ్చిపెట్టడం, ప్రేమైన వాళ్ళారా, ఆ చోట ఏమీ లేదు. వారి కుళ్ళిపోయిన ఎముకలు మాత్రమే ఉన్నాయి తప్ప వారి శరీరం కూడా లేదు అక్కడ. అదంతా మన్నుమయమైపోయినది. అవగాహన లేని అనేక మంది విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, వారేదో తింటారన్నట్టుగా, వారేదో చేస్తారన్నట్టుగా వారి కొరకు మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకొని వెళ్ళి వారికి పెట్టి ఏదో సంతృప్తి పడుతూ సమాధుల పండుగగా దాన్ని మార్చేశారు. కానీ ప్రేమైన వాళ్ళారా, అది ఒక నిరీక్షణ స్థలం మాత్రమే. సమాధిని శుభ్రం చేసుకుందాం, ఒక నిరీక్షణ ఉంది కనుక. సమాధిని శుభ్రం చేసుకొని దేవుని ఘనపరుద్దాం, వారిని జ్ఞాపకం చేసుకుందాం ఒక నిరీక్షణ గల వారముగా. కానీ వారేదో తింటారన్న భ్రమ, ఎవరో చెప్పిన ఆలోచనను అలాగా స్వీకరించ చేయడం ప్రియ విశ్వాసులకు తగదు. వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా కొనసాగు వారికి ఎంత మాత్రము తగదు. ఎందుకొరకనంటే దేవుని వాక్యాన్ని ఒక మాట నేను చదివి వినిపిస్తా. ప్రసంగి గ్రంథములు 9వ అధ్యాయం 5వ వచనం, బ్రతికుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. చనిపోయిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలగదు. వారికి మనమేదో లాభం చేకూర్చబోతే, ప్రేమైన వాళ్ళరా, లేఖనం చెప్పబడింది వారికి ఏ లాభమును కలగదు. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, ప్రసంగి 9:6 వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు లేదు. వారు ప్రేమింపరు, వారు పగబెంచుకోరు. సూర్యుని కింద అంటే భూమి మీద వారికి ఏ విధంగా కూడా వంతు లేదు. కారణం ఏంటంటే వారికి శరీరము లేదు కనుక. లేఖనాన్ని నమ్ముదాం, లేఖనాన్ని నమ్ముదాం. వారేదో తింటారన్నట్టుగా క్రైస్తవేతరులు కదా చేసినట్టుగా మనం కూడా చేస్తున్నామన్నది, ప్రేమైన వాళ్ళరా, చాలా విచారము, చాలా విచారము. వాక్యాన్ని విందాం. మనము యేసుక్రీస్తు రక్తంలో కడుగబడి పరిశుద్ధపరచబడిన దేవుని జనాంగము, మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మన నిరీక్షణ, సజీవ నిరీక్షణ, ఒకనొక రోజు ఆయనను కలుసుకుంటాము. ప్రేమైన వాళ్ళరా, యేసు బ్రతికుండగానే లూకా సువార్త 16వ అధ్యాయంలో ఈ ధనికుని గురించి, పేద లాజరు గురించి చెప్పిన ఉదంతం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇరువురు చనిపోయారు, ఇరువురు కూడాను ధనికుడేమో యాతన పడే పాతాళని కొనిపోబడ్డట్టుగా వాక్యంలో గమనిస్తాము. ఈ లాజరేమో అబ్రహాము రొమ్మున నెమ్మది ఉండే స్థలాన్ని కొనిపోబడ్డట్టుగా వాక్యంలో గమనిస్తాం. యాతనలో ఉన్నటువంటి ధనికుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాము వింటూ ఉన్నాడు. అంటే వారి సంభాషణ ఉంది, వారు ఆ చోట గుర్తుపట్టుకున్నారు, వారు మాట్లాడారు. ఈ ధనికుని, పాతాళంలో యాతన పడుతున్న ధనికుని వినపాలన్నీ విన్నాడు, కానీ అక్కడి నుంచి ఏ విధమైన సహాయం లేదు. కారణం ఏంటంటే శరీరముతో చేసిన విన్నపానికి ఫలితం ఉంది, కానీ ఆ చోట శరీరం లేదు కనుక, శరీరంతో లేకుండా ఏ విన్నపం చేసినా కూడాను ఫలితం ఉండదు. తాత్కాలికమైన శరీర జీవన విధానం చాలా ప్రభావితం చేస్తుంది. ఆ శరీరం లేకుండా ఏ విన్నపం చేసినా కూడా అక్సెప్టబుల్ కాదు. అబ్రహాము అక్సెప్ట్ చేయలేదు, అయ్యా మీ దగ్గర రావడానికి వీలు కాదు, నువ్వు చెప్పినట్టుగా మరొకరిని పంపడానికి కూడా కాదు. కారణం ఏంటంటే శరీరం లేకుండా చేసిన విన్నపం అంగీకరించబడదు. శరీరం ఉండగానే, మన శరీర జీవిత విధానం కొనసాగుతుండగానే, ఈ శరీర జీవన విధానంలో మనం ఎక్కడికి వెళ్తాము? యేసును విశ్వసించామా? అనుమానమేమీ లేదు. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఆ నిత్య జీవం కలవారముగా, నిత్య జీవ వారసత్వం కలవారముగా, నిత్య రాజ్యం యొక్క విలువలతో,
జీవించట మనకు ఎంతో అవసరమై ఉంది. ప్రేమైన వాళ్ళారా, మన పితరులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటూ, వారి విశ్వాస పోకడను జ్ఞాపకం చేసుకుంటూ, వారు ఉంచిన విశ్వాస సవాలుతో కూడినటువంటి మాదిరిని మనం జ్ఞాపకం నెమరు వేయచ్చు. మనం కూడాను ఆ విశ్వాస ప్రయాణంలోనే కొనసాగుదాం. మంచి క్రియలతో ప్రభు ప్రేమను పంచుతూ పరిశుద్ధులుగా జీవించడానికి సిద్ధపడదాం. ఇచ్చోట చేసినటువంటి ప్రతి కార్యానికి లెక్క చెప్పాల్సి ఉంది. వారందరి లెక్క ముగించబడి ఉంది. వారు లెక్క చెబుతారు. వారు మేలు చేసిన వారైతే నిత్య జీవానికి వెళ్తారు. కీడు చేసిన వారైతే వారికి శాశ్వత శ్రమ ఉంది. ప్రేమైన వాళ్ళరా, మనకింకా సమయం ఉన్నది. వారిని స్మరించుచు, వారిని జ్ఞాపకం చేసుకుంటూ, వారిని అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లిస్తూ, వారు ఉంచిన విశ్వాస పడుగు జాడల్లో, వారు నేర్పినటువంటి విశ్వాస పరుగు పందెములో వాక్యానుసారముగా దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఆ నిత్య రాజ్యంలో వారందరినీ కలుసుకుంటామన్నా ఆ సజీవ నిరీక్షణ కలిగి మన విశ్వాస పోకడను ముందుకు సాగిద్దాం. లోకపు మాటలు కాదు, వాక్యాన్ని విందాం. వాక్యములో శ్రేష్టమైనది మనం గ్రహించాల్సి, శరీరముతో చేసిన ప్రతి కార్యానికి లెక్క చెప్పాలి. ఏ మాట మాట్లాడతావో తెలియదు, ఏ క్రియ చేస్తావో తెలియదు. తప్పనిసరిగా ఒకనొక రోజు ఆ ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాల్సి ఉంది. నువ్వు చేసిన ప్రతి పనికి నువ్వు లెక్క చెప్పాల్సి ఉంది. జాగ్రత్త కలిగి ఉండాల్సి ఉంది, జాగ్రత్త కలిగి ఉండాల్సింది. ఈ చోట శరీర జీవన విధానం యేసయ్యా పరిశుద్ధంగా జీవించడం సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు సహాయంతో శరీర జీవన విధానాన్ని పరిశుద్ధమయంగా సాగించుకుందాం. ఆయన ఏర్పాటు చేసిన, ఆయనతో కూడా నిత్యం ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని మన పితరులతో కూడా అనుభవించడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. పరలోక తండ్రి, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆల్ సెయింట్స్ డే సందర్భంగా, ఆల్ సోల్స్ డే సందర్భముగా మా పితరులను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది. ఇదిగో మేమును వారిని కలుసుకోవటానికి పరిశుద్ధ జీవన విధానం సాగించాలన్న శ్రేష్టమైన సూచన కొరకు మీకు వందనాలు. ఈ శరీర జీవన విధానం చేసిన తీర్మానమే మా శాశ్వత జీవిత విధానానికి నాంది పలుకుతున్న విషయాన్ని జ్ఞాపకం అందించుకొని ఇచ్చోట మేము మరింత శ్రద్ధ కలిగి వాక్యానుసారంగా జీవించి ప్రార్థించి పరిశుద్ధులుగా బ్రతకడానికి పరిశుద్ధమైన నీ ప్రేమను అనేకులతో పంచుకుంటూ నీరాజ్య వ్యాప్తి కొరకు, సంఘక్షేమం కొరకు పాటుపడడానికి ఆత్మదేవ మీరేదైతే సాయం చేయమని, ఇదిగో మా ప్రభు వాక్యాన్ని విని నేను ఘనపరుస్తున్న మా ప్రియులందరి మీద మీ ఆశీర్వాదం అదిగా గుమ్మరించి వారి ప్రార్థన నెరవేర్చి సమృద్ధిని కలగజేయమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అనూన సహవాసం మనందరితో నిత్యము తోడై ఉండుగాక, ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, వాక్యాన్ని విన్నారు కదా, దేవునికి స్తోత్రం. ఇలాగా మీరు ఈ పరిచర్యల్లో సహా భాగస్థులుగా ఉండి ప్రార్థించి సేవను ప్రోత్సహించాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.